వ్యూవర్స్ వెల్కమ్ టు రాట్నం మీడియా. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా 1 కోటి రూపాయలు లాభం వస్తే అది కాదు, కానీ 1 కోటి రూపాయలు పెట్టి తీసిన సినిమాకి 2-3 కోట్లు లాభం వస్తే అది సరైన విజయం. సో ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి ఘనత సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి, కానీ తమిళంలో నుంచి మన తెలుగులో డబ్బైన చిత్రాలు ఇటువంటి ఫీట్ని చాలా రేర్గా సాధిస్తాయండి. అయితే తాజాగా హీరో కార్తీ గారు నటించిన ఖైదీ ఇటువంటి ఘనతనే సాధించింది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ చిత్రం అటు తెలుగు తమిళంలోనూ మంచి వసూలను అయితే సంపాదించి పెట్టిందని చెప్పుకోవాలి. ఇక కార్తీ గారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, సూర్య గారు తమ్ముడిగా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఒకేసారి ఆయన ఎంట్రీ అవ్వటం, ఆయన సినిమాలు కూడా తెలుగులో మంచి హిట్టాకును సొంతం చేసుకోవటం, ఆయన మార్కెట్, ముఖ్యంగా ఆయనకి ప్లస్ పాయింట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్, ఆయన వాయిస్ ఆయనే చెప్పుకోవటం. సో ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఇప్పుడు తమిళంలో ఎంత క్రేజ్ అయితే ఉందో, కార్తీ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఇక్కడ తెలుగులో కూడా ఆయనకు అంతే క్రేజ్ ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఖైదీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసరికి 7.05 కోట్లు షేరింగ్ అయితే సాధించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ గారు 3 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అంటే ఈ చిత్రానికి 100% లాభాలు వచ్చినట్టే అనమాట. సో బేసిక్గా ఆయన ఇంతకు ముందు ఎన్జీకే, బందోబస్తు, అలానే కలికి సినిమాలతో కొంచెం వరకు నష్టపోయాడు. సో ఇప్పుడు ఈ ఖైదీ చిత్రం ఆయన మాత్రం లాభాల పాట పట్టించిందని చెప్పుకోవాలి. మొత్తం మీద అటు ఇళయ దళపతి విజయ్ గారు అండ్ మన కార్తీ గారు ఇద్దరు నటించిన విజిల్ అండ్ ఖైదీ ఈ 2 చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయినా ఎక్కువ అంచనాలు మాత్రం విజిల్ మీదే ఉన్నాయి. ఆ తర్వాత ఈ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్, అంటే ఖైదీ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా 30 లక్షల వరకు మాత్రమే సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఆ రివ్యూస్ అండ్ మౌత్ టాక్ను బట్టి సినిమా కలెక్షన్సే కాదు సినిమా ప్రజాదరణ కూడా పొందింది. సో ఫైనల్గా కనుక చూస్తే ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ మనం ఒకసారి కనుక మాట్లాడుకుంటే, అంటే ఏరియాల వారీగా, నైజాం 2.20 కోట్లు, సీడెడ్ 90 లక్షలు, ఉత్తరాంధ్ర 1.25 కోట్లు, గుంటూరు 70 లక్షలు, తూర్పుగోదావరి 50 లక్షలు, పశ్చిమ గోదావరి 40 లక్షలు, కృష్ణ 80 లక్షలు, నెల్లూరు 30 లక్షలు. సో మొత్తం షేర్ కనుక చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 7.05 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక దాంతో ఇక దీంతో ఈ రోజుతో ఇక సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ అయితే అయిపోయింది. ఇక త్వరలోనే సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా దర్శనం ఇవ్వబోతుంది అన్నమాట. సో మొత్తం మీద ఏ ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన ఖైదీ చిత్రం మాత్రం అటు తెలుగు తమిళంలోనూ మంచి బంపర్ హిట్ కొట్టేసి లాభాల పాట పట్టింది. కార్తీ గారు మార్కెట్ మరోసారి పుంజుకుందని చెప్పుకోవాలి. సో ఇదండి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ టాపిక్స్ మీ హోమ్ పేజ్ పేరు రావాలనుకుంటే ఖచ్చితంగా రాత్న మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.